చంద్రబాబుకు మరో జలక్. వైసీపీలోకి చల్ల. తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు చల్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు మీద అరిగారు. తన స్థాయికి తగిన పదవి ఇవ్వకుండా అవమానించారంటూ ఆయన ఆగ్రహించారు. తనకు ప్రకటించిన నామినేషన్ పదవిని తిరస్కరించారు. తాజాగా కార్యకర్తలు తన అనుచరులతో సమావేశం నిర్వహించి వారి అభిష్టాన్ని తెలుసుకుని వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా రామకృష్ణారెడ్డి ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు మాత్రం ఆయన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. చల్ల రామకృష్ణారెడ్డి సీనియర్ నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నంతకాలం ఆయన అనుచరుడిగా అభిమానిగా ఆయన వర్గంలోనే ఉండిపోయారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన చల్ల అప్పటి నుంచి పార్టీకి చాలా కష్టపడి పనిచేశారు. అయితే ఇన్నాళ్ళు గడిచిన తర్వాత నామినేటెడ్ పదవులను ప్రకటించి తన స్థాయికి తగని అవమానకరమైన పోస్టులు కట్టబెట్టారని ఆయన ప్రస్తుతం అలకవహించారు. 3 రోజుల క్రితం ప్రకటించిన 17 నామినేటెడ్ పదవుల జాబితాలో చల్ల రామకృష్ణారెడ్డికి కడప ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే అది తన స్థాయికి చాలా చిన్న పదవి అని, తనకంటే ఎంతో జూనియర్లకు పెద్ద పదవులు కట్టబెట్టారని రామకృష్ణారెడ్డికి కోపం వచ్చింది. ఆ పదవిని తిరస్కరిస్తున్నట్లుగా ఆయన ప్రకటన కూడా చేశారు. కార్యకర్తలతో సమావేశం అనంతరం వారి అభిప్రాయం మేరకు నడుచుకుంటానని అనడం, ఇవన్నీ గమనిస్తే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగానే అనిపిస్తోంది. జగన్ పాదయాత్ర మూసేలోగా తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు కీలక నాయకులు వైసీపీలో చేరడానికి మంతనాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.